సర్వే కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. ఇటు ఇటు డైఫ్రైస్ వదిలేడు బాబు తుప్పునాయుడు గారు. ఎందుకంటే ఇటు ఎక్కడేం పోతాడో తెలియదు, అందుకని పోసే పనిలే డైఫర్లోని అన్ని. ఆడేమో డ్రాయర్ గాడు, ఎవడాడు తుప్పునాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. 9 నెలల్లో ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగించేశాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోదిన కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా. మళ్ళీ 9 నెలలు అవగానే అక్కడ వీడికి ఉన్న డ్రైవర్ కూడా పీకి వీడిని పొప్పుగాయని అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేయంటారు ఎక్కడ దాకా కుప్పం దాకా. చేంజ్ నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోను కర్ణాటకలోనూ పడతాడు. 9 నెలల బుక్ చూపిస్తున్నాడు ఎర్ర బుక్ అంటే, దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నెలలు అయినాకు ఏం చేస్తారు తెలుసా బుక్? వీడు వీడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు, ఆడో మొక్క ఈడో మొక్క. వీడు ఎన్ని బుక్కులు రాశాడు వీడు బాబు ప్రతిపక్షంలో ఉండగా ఎంతమంది పీకాడు? మా అమ్మ నాన్నడు అవమానించాడు అసెంబ్లీలో అన్నాడు. అరే లోకేష్ నీ అయ్యకి 80 ఏళ్ళు వచ్చినాయి, ఆడికి అల్జిమర్ జబ్బు ఉంటే ఉండొచ్చు, నీకడ వచ్చి వచ్చింది, అది మీ వంశంలో ఉంది, నీ తాతకు ఉంది, నీ బాబు మ్యాన్ నీ బాబు ఆడపడుచులకు ఉంది, మీ అందరికి ఉంది కదా అల్జిమర్స్ పిచ్చిన కొడుకులు. రామ్మూర్తి నాయన గొలుసులేసి కట్టేసి ఉంచారు ఇంట్లో. వాడు ఏం చెబుతాడు అసెంబ్లీలోనంటే వాళ్ళ అమ్మ నేను అవమానించానంట, నీ అయ్యా నా కొడుకు ఎక్కెక్కి ఏడ్చింది ఎందుకురా నేను అన్నందుక, నువ్వు నీ అయ్యా ఉన్నాడు గంట అరగంట అని నాన్న ఎవరన్నాడు అమర్రాంబాబు గారు చెప్పాడు నువ్వు అరగంట గంట అంటే నీ గురించి దేశం మొత్తం అనుకునేది ఆయన చెప్పాడు. చదివితే నువ్వు ఎక్కెక్కి నా కొడుకు సొల్లు అడిగి మళ్ళీ సోగాలు ఎట్టా అసెంబ్లీ అని బయటికి పోయి ఇప్పుడు నీ కొడుకు వచ్చి దాన్ని మార్చేశాడు ఏమని నేనంట అసెంబ్లీలో వాళ్ళ తల్లిని అవమానించానంట, అందుకని వీడు వచ్చి నాకు పొద్దున్న నన్ను లేపి ఒక డబ్బా పట్టుకొచ్చి ఉత్సపాటికి వెళ్తాడు నాతో పోంచి. వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు, ఎందుకంటే ఎల్లో కలర్లు ఉంటాయి కదా ఉత్స, అందుకని వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టున్నాడు, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడినట్టున్నాడు. వాడికి ఎవడ పోస్తాడా, ఎవడ తీసుకెళ్ళి డబ్బా పెడదామా, ఎవడతో ఉత్త పోందామా, అందుకే డైఫ్రైజ్ పోసుకుని పిండుకుంటున్నట్టున్నాడు. వీడంత పనికి మాలిన నా కొడుకు లోకేష్ గారు అంత వెధవ. వీడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంత సన్నాసి. ఎందుకు ఓడిపోయారు అంటే మంగళం అంటున్నాడు, మంగళగిరిలో మంగళ ఆయన ఉందంట మంగళవారం, అందుకని వీడు ఓడిపోయాడు. వీడు మొన్న ఏం చెబుతాడు మంగళగిరి అంటే వీడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలలేదంట, వీడు తాత పార్టీ పెట్టిన కానించి అందుకని వీడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో. అంటే ఈ నా కొడుకు నన్ను వంశీని ఓడించే బాధ్యత కూడా తీసుకున్నాడు, ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో వీడు వీడు బాధ్యత తీసుకుంటాడు, వీడు పోటీ చేస్తాడు. వీడు మొండమోహవాడు, వీడు గెలిచి వచ్చాడా ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా? వీడు బాబు దగ్గర కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ ఉంది కాబట్టి వీడు ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలకు మంత్రి. అది దూడమోహన్ నా కొడుకు, వీడికి ఎవడన్నా మంత్రి బాధ్యత ఇస్తాడు 3 శాఖలకి? సరే ఎమ్మెల్యే గెలవాలా, వార్డు మెంబర్ గెలవలేడు, తుప్పు నా కొడుకు పొప్పు నా కొడుకు. ఆడే మేమంటే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దామండి నేను వంశీ. అవును మాకు 2 సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ముగుద్దాం. మరి వీడు బాబు ఇందిరాగాంధీ 2 సార్లు సీట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ 70 అయింది అనమాట, వీడెవరి పాలు దాగి రొమ్ముగుద్దాడు నా కొడుకు? వీడు చొక్కబాటు అడగరా నువ్వు వెళ్ళి నీ బాబు నెర నా కొడుక చంద్రబాబు నీకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా నా కొడక, నువ్వు నీకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దాగి రొమ్ముగుద్ది నా కొడక, ఇంటి రామారావు దగ్గరికి వచ్చి ఏం చీకేవారు అయిందని చెప్పి. పని అక్కడ కూడి అక్కడ తల్లిపాలు దగ్గర రొమ్ముగుద్ది ఇక్కడన్నా ఉన్నాడా? ఇక్కడ ఎన్ని రామారావు 89లో నా కొడుకు సీట్ ఎవడిచ్చాడు రామారావు కదా, ఈ చంద్రగాడికి 94లో ఇచ్చింది ఎవరు రామారావు కదా, ఇత్త ఏం చేశాడు వెన్నుపోటు రామారావుది ఏం చీకి గుద్దాడు వీడు రొమ్ముగుద్దాడు? వీడు బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు దాగి రొమ్ముగుద్దాడు, తండ్రి లాంటి ఇంటి రామారావుది ఏం చీకి గుద్దాడు? ఆడికి వీడు కొడుకు, ఆడు లుచ్చన్న కొడుకు, ఇటు బచ్చన్న కొడుకు.